హావ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్స్ శైల చాగర్ అమ్మ నమస్తే నమస్కారం అమ్మ అమ్మ మామూలుగా చూసుకుంటే లవ్ మ్యారేజ్ చూస్తున్నాం ఓకే వాట్ ఎవర్ ఏదైనా సరే పెళ్ళికి ముందు చాలా బాగున్నాడు పెళ్ళైన తర్వాత మారిపోయారు అనేసి అంటూ ఉంటారు పెళ్ళికి ముందు లెక్కలేనన్నిసార్లు ఐలవ్ యూ చేస్తే పెళ్ళి అయిన తర్వాత అవన్నీ కరువు అయిపోయాయి ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అక్కడే భార్యాభర్తలకి గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి నువ్వు టైం నాకు పెళ్లి కాకముందు చాలా టైం స్పెండ్ చేసావు నాతో పెళ్ళి అయిన తర్వాత నువ్వు టైం స్పెండ్ చేయట్లే ఐ లవ్ యూ చెప్పట్లే మ్యారేజ్ డే గుర్తుకుండట్లే బర్త్డే అప్పుడు పెళ్లి కాకముందు అయితే బర్త్డే అంటే వన్ వీక్ ముందే హడావిడి ఎక్కువ సర్ప్రైజ్లు పెళ్ళైన తర్వాత ఈ సర్ప్రైజ్లు ఏమి ఉండవు ఐ లవ్ యూలు ఉండవు టైం ఉండదు మీరు ఇలా అంటుంటే నాకు ఈ మధ్య ఒక ఒకళ్ళు ఇలాగే కా వచ్చారు మా దగ్గరికి క్లయింట్స్ వచ్చారు వస్తే అంటే ఎవ వచ్చినప్పుడు ఏమంటే ఇద్దరు విడివిడిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడతాం అనమాట ఓకే సో తను ఏమంటుందంటే ఇలాగే అంటుంది ముందు అంత బాగుండే మాట్లాడుతుండే ఫోన్ చేస్తుండే ఐ లవ్ యూ చెప్తున్నారు ఇట్లా అంతా ఇప్పుడు వచ్చేసి అవన్నీ జరగట్లేదు అంటే ఎన్నేళ్ళయింది పెళ్ళి పెళ్ళి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ అయినా ట్వంటీ ఇయర్స్ అయినా థర్టీ ఇయర్స్ అయినా ఆ పెళ్ళిలో ఉండే ఒక ఫీల్ని ఎవరు పోగొట్టుకోకర్లేదు నిజం దాన్ని ఎవరికి వాళ్ళు గ్రీన్ గ్రీన్గా ఉంచుకోవచ్చు రెడ్ రెడ్గా కూడా ఉంచుకోవచ్చు ఎవరు రెడ్గా అంటే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవచ్చు సో ఫ్లైట్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు ఓకే స్విచ్ ఆఫ్ అవ్వకుంటే చాలు స్విచ్ ఆఫ్ అవ్వకుండా ఉంటే చాలు అయితే అంటే ఏంటి మీ కంప్లైంట్ అంటే అప్పుడు పిల్లలు అంతా బాగుంది సెటిల్ అయ్యాము ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సో మరి ఏంటి కంప్లైంట్ అంటే తను ఐ లవ్ యూ చెప్తే బాగుంటుంది నాకు చెప్పట్లేదు సరే ఓకే రొటీన్ ఎలా ఉంటుంది మీది పెళ్ళైనప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇవన్నీ అడుగుతాం కదా జనరల్లీ మనం అంతా సో అడుగుతూ ఉన్నప్పుడు తను అందనమాట నేను పెళ్ళి అయ్యేసరికి జస్ట్ డిగ్రీ చేశాను ఆ డిగ్రీ తర్వాత ఇటు వచ్చిన తర్వాత పీజీ చేశాను పీజీ చేసిన తర్వాత నాది మంచి మ్యాథ్స్ సబ్జెక్టు సరే పిల్లలు బయటికి వెళ్తాం దేనికి అని చెప్పి మా మా మామయ్య ఇచ్చిన స్థలం ఉంది ఆ స్థలంలో చక్కగా ఇల్లు కట్టుకున్నాం నేను ట్యూషన్స్ చెప్పడానికి పైన పెంట్ హౌస్ మీద మంచిగా రూమ్స్ అవి అరేంజ్ చేసి పెట్టారు సో అక్కడే నేను ట్యూషన్ సెంటర్ నడుపుతున్నాను అప్పుడు జస్ట్ స్టార్టింగ్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉండే పిల్లలు ఇప్పుడు కాస్త నలభై మంది అయ్యారు సో బాగున్నానండి అన్ని ఓ ఓకే పాజిటివ్ అయితే మరి బాగానే ఉంది కదా అంటే ఆయన నుంచి ఆయన నుంచి ఏ ఏమీ మరి సపోర్ట్ లేదా తను అసలు పట్టించుకోడా అంటే లేదు లేదు తను ఏంటి నాకు ట్యూషన్ సెంటర్లో పిల్లలకి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి లేట్ అవుతున్నప్పుడు నైట్ ఉండిపోతారు కదా హోంవర్క్స్ చేయడము చదవడము లేట్ అయినప్పుడు వెళ్ళి దింపొస్తాడంట ఆ పిల్లల్ని అలాగే కొన్నిసార్లు పిల్లలకి అజ్జరాక్స్ పేపర్స్ ఇవ్వడము అంటే ఇక్కడ టెస్ట్లు పెట్టినప్పుడు తర్వాత ఏమో మళ్ళీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఏదైనా అవసరం పడితే అన్నీ చూసుకుంటాడంట తర్వాత వచ్చి ఈ అమ్మాయికి ఇంట్లో హెల్ప్ చేస్తాడంట ఓకే సో అంటే నువ్వు డైరెక్ట్గా లవ్ యూ చెప్పడు కానీ ఇవన్నీ చేస్తాడు మీకు పాయింట్ అర్థం సో సరే ఓకే అయిపోయింది అతన్ని పిలిచి మాట్లాడితే మేడం ఇదివరకు అంటే కరెక్టేనండి ఇదివరకు అంటే తను దూరంగా ఉండేది ఎక్కడ చేజారిపోతుందో అని ఒకటికి రెండు సార్లు ఐ లవ్ యూ చెప్పేది ఇప్పుడు నేను పక్కనే ఉన్నాను నా నా మాటతో నా పనితో నా ఫీల్తో నా టచ్తో నేను అమ్మాయికి లవ్ యూ చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను సూపర్ నేను తన కోసం చేశాను అనట్లేదు అది మా ఇద్దరు ఎదుగుదల కోసమే చేశాను తనకి ఏది సపోర్ట్ చేస్తున్నా కూడా నేను వెనకాల బికాస్ ఆఫ్ ఐ లవ్ హర్ సో ఐఎమ్ డూయింగ్ దిస్ అనుకుంటాను నేను సో తనకి మాట రూపంలో కావాలి నేను చేత రూపంలో ఇస్తున్నాను అని చెప్పాడు సూపర్గా సో ఇద్దరిని కూర్చోపెట్టిన తర్వాత దె బోత్ అండర్స్టూడ్ అనమాట తనకేమో మళ్ళీ 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 చెప్పాలి అని చెప్పించుకోవాలి అని ఆ అబ్బాయి ఏమో నేను చేయగలిగినంత పిల్లల్ని చూసుకుంటాను దగ్గరికి తీస్తాను మా మ మా మదర్ మా మదర్ వాళ్ళతో అంత కంఫర్టబిలిటీ చూస్తాను మేము అంత బాగుంటాము కలిసే ఉంటాము తన టైమింగ్స్కి నేను అడ్జస్ట్ అవుతాను ఆఫీస్ నుంచి వచ్చాక కూడా నేను స్పేర్ చేస్తాను ఇవన్నీ చెప్తున్నాడు అనమాట అప్పుడు తను అనుకుంది అమ్మాయి ఓకే మేడం ఇప్పుడు అర్థమైంది నాకు మేము టీనేజ్లో ఉన్నట్టు ఇప్పుడు అంతేకాదు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి మరి రైట్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన తర్వాత అంటే ఆలోచన మన ఆలోచన ఎలా ఉంటుంది అని అప్పట్లా లేదు అంటే అప్పటికంటే ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఆడాయి ఆ రెస్పాన్సిబిలిటీలో హీఈస్ వాకింగ్ విత్ హర్ అలాంగ్ విత్ హర్ సపోర్టింగ్ హర్ సో అవన్నీ అయితే ఒకటి చక్కగా అనిపించింది ఏంటి అంటే ఇద్దరు గొడవ పడకుండా కూల్గా మాట్లాడి చక్కగా సెటిల్ చేసుకున్నారనమాట సో పెళ్ళికి ముందు ఫోన్లో మాట్లాడుకుంటాం దూరంగా ఉంటాం దగ్గరికి వచ్చేసిన తర్వాత వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ మోర్ అదర్ వేస్ కరెక్ట్ సో ఇలా ఇలా కూడా అవుతూ ఉంటాయి అనమాట వస్తూ ఉంటారు రకరకాలుగా మెయిన్ థింగ్ ఏంటంటే పెళ్ళి కాకముందు అదే పని ఇంకేం పని థింగ్ అదే పని ముచ్చట్లు పెట్టుకోవడం తిరుగుళ్ళు ఎంజాయ్ చేయడం ఇది తప్పితే ఇక వేరే పని ఉండదు మనం పెళ్ళైన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కానీ లిటరల్లీ చెప్పాలి అంటే అది అర్థం చేసుకోవాలి ప్రతిసారి ఎప్పుడు మనం కూడా ఆడవాళ్ళమైనా ఫస్ట్ ఉన్నట్టు మనం ఉండలేము అది కొంచెం అంటే అటు నుంచి వాళ్ళు కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పటి టెన్షన్ ఇప్పుడు లేదు తన ఫోకస్ అంతా పిల్లల మీదకి వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుని కంప్లైంట్ ఇచ్చే మాకు వాళ్ళు కూడా ఉంటారు లేదు బాధ్యత పిల్లల్ని తోటి తను చాలా సతమతం అయిపోతుంది అందులో సహాయపడదాం అనుకునే వాళ్ళు ఉంటారు సో అంటే దిస్ ఇస్ వాట్ మన థింకింగ్ అంతే మనం మెచ్యూర్ గా ఆలోచించాలి ఫస్ట్ థింగ్ అంటే మనం అప్పుడు లైఫ్ స్టైల్ వేరు ఎప్పుడు లైఫ్ స్టైల్ వేరు మనల్ని నమ్ముకొని మన పిల్లలు ఉన్నారు మనం అప్పట్లాగే టైం స్పెండ్ చేస్తాం అప్పట్లాగే ఎంజాయ్ చేస్తే అంటే మాటలతో జరగదు జరగదు ఇంకేం లేదు కదా అప్పుడు ఆ అదే వన్స్ మన ఏజ్ పెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఇంకా ఏంటి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చాలా మంచి పేరు వాళ్ళు అవును అంటే అర్థం చేసుకున్నారు కొంతమంది లేడీస్ ఉంటారు అసలు వినర్ కూడా వినరు కొంచెం మగాలు కూడా ఉంటారు ఇద్దరు ఏంటంటే కొంతమంది వినరు వితండంగా వారిస్తారు ఇంకా దానికే గొడవలు అయ్యి ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యి అంత తెచ్చుకుంటారు అంటే బ్రేకప్ దాకా వెళ్ళకపోయినా పిల్లలు అంతా సఫరింగ్ అనమాట సఫరింగ్ విడిపోయే వాళ్ళు కూడా చాలా మంది అలాగే ఉంటారు ఇప్పుడు ఎక్కువ వింటున్నాం అన్నీ అవే సో హౌ యూ థింక్లీ యాక్ట్ అన్నట్టు ఆ రిలేషన్షిప్ ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ